హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీని చూపించబోతున్నాను. ఇది రైస్లోకే కాకుండా చపాతీ, పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారు అంటే గోంగూర తెచ్చుకున్న ప్రతిసారి మీరు ఇలానే చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం నేను 3 మీడియం సైజ్ గోంగూర కట్టల్ని తీసుకున్నాను. వాటిని బాగా శుభ్రం చేసుకుని కడుక్కుని ఆకుని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి కావాల్సిన శనగపప్పుని ముందుగానే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను. అలాగే 4 మీడియం సైజ్ టమాటాలని మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ కర్రీ మనకి కొద్దిగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి పచ్చిమిర్చి మీకు నచ్చినట్లుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం అడుగు మందంగా ఉన్న పాన్ను తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ కర్రీ కోసం పుల్ల గోంగూరని వాడుతున్నాను. మీ దగ్గర ఏ గోంగూర అవైలబుల్గా ఉంటే ఆ గోంగూరతోటే ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పుల్ల గోంగూరను వాడుతున్నాను కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. 1-2 మినిట్స్ మనం గోంగూరని వేయించుకున్న తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు నిదానంగా మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకున్నామంటే టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా గరిటెతోటే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ మనకి గుజ్జుగుజ్జుగా ఉండడమే కాకుండా పులుపు కారం అనేది కర్రీకి బాగా పట్టుకుని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను గోంగూరని మగ్గించుకునేటప్పుడే ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పుని విడిగా ఉడికించుకున్నాను. శనగపప్పు మనకి ఇలా మెత్తగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. శనగపప్పుని ఇలా సెపరేట్గా ఉడికించుకోకుండా డైరెక్ట్గా గోంగూరలో వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు. మనకి కర్రీ కొంచెం అతుకున్నట్టుగా ఉండాలి కాబట్టి నేను సెపరేట్గా ఉడికించుకుని యాడ్ చేసుకుంటున్నాను. పప్పుని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా మనం పైన పోపును వేసేసుకోవచ్చు. పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 10 నుంచి 15 వెల్లుల్లి, 4-5 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న కర్రీలోకి వేసుకోవాలి. గోంగూర పులుపుకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కాబట్టి పోపులో ఇలా వెల్లుల్లిని డైరెక్ట్గా కాకుండా కొంచెం క్రష్ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ పోపు వేగేటప్పుడే 4-5 ఎండుమిర్చిని తీసుకుని క్రష్ చేసుకుని దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కర్రీ ఉడికేటప్పుడు వేసుకున్నాను. ఇలా వేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ అంతా కూడా 1-2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది కదా. దీన్ని రైస్ కానీ చపాతీ కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. నోట్లో నీళ్లూరించే ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.